హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం మీద అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ రోజున ఈ వీడియోలో వీటి గురించిన పూర్తి వివరాలని తెలియజేస్తాను అలాగే వినాయక చవితి వ్రతం పూర్తయిన తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేయాలి అనే విషయాలని తెలుసుకుందాం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చవితి గడియల్లో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అధిక మాసం రావడంతో ఒక్కో తేది రెండు రోజులు వచ్చింది చతుర్థి తిథి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం సూర్యోదయం తర్వాత మొదలవుతుంది పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం పూర్తి అవుతుంది పద్దెనిమిదవ తేదీ చవితి గడియలు ఉన్నాయి కనుక మనం సోమవారం ఇంట్లో వినాయక పూజా వ్రతం జరుపుకోవాలి ఎందుకంటే మనం వినాయకుడికి అన్ని రకాల పదార్థాలని వండి వడ్డించాలి నైవేద్యాలు చాలా రకాలు సమర్పించాల్సి ఉంటుంది వినాయకుడికి సంబంధించి పూజా సామాగ్రి పాల వెళ్ళి డెకరేషన్ పండ్లు మొత్తం అన్నీ సమకూర్చుకోవాలి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం పదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు యమగండం కనుక వినాయకుడిని పది గంటల పదహారు నిమిషాల తర్వాత పదిన్నర నిమిషాల లోపు మనం వినాయకుడిని ప్రతిష్ఠించాలి పద్దెనిమిదవ తేదీ సోమవారం చవితి గడియలు ఎప్పుడు మొదలవుతాయి పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఎప్పుడు పూర్తి అవుతాయి అనే విషయాల గురించిన వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బయట విగ్రహాలు పెట్టుకునేవారు గురువారం ఉదయం సూర్యోదయంతో చవితి గడియలు మొదలవుతాయి కనుక పంతొమ్మిదవ తేదీ ఏడున్నర గంటలలోపు వ్రతాన్ని పూర్తి చేయాలి ఇంట్లో సోమవారం పద్దెనిమిదవ తేదీ వ్రతం పూర్తయిన తర్వాత సాయంత్రం సమయాన దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి వినాయకుణ్ణి మూడు మార్లు కదిపి నిమజ్జనం చేయాలి కొంతమంది సూర్యోదయంతో వచ్చే చవితి గడియల్లో జరుపుకోవాలి అనుకుంటే గనక వినాయక వ్రతాన్ని పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వ్రతాన్ని జరుపుకుంటారు కనుక ఆ రోజున సాయంత్రం వినాయకుణ్ణి కదపకూడదు బుధవారం రెండవ రోజు ఈ రోజున వినాయకుణ్ణి కదపకూడదు మూడవ రోజు గురువారం వినాయకుడికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి తరువాత ఉదయం కానీ సాయంత్రం కానీ నిమజ్జనకి ఏర్పాటు చేసుకోవాలి చాలా వరకు మనం బయట ఉండే పెద్ద విగ్రహాల దగ్గర వినాయకుడిని పెట్టేస్తాం అలాగైనా పెట్టవచ్చు లేదా స్వయంగా నిమజ్జనం చేయవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలియచేస్తున్నాను రెండు రోజులు ఉంటే గనక స్వామివారికి తప్పకుండా ప్రతిరోజు దీపారాధన నైవేద్యం సమర్పించాలి ఇంటిల్లిపాది శుచి శుభ్రంగా ఉండాలి బాలగణపతికి మైలు అసలు పనికిరాదు వినాయక చవితి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి పూజా విధానం గురించిన పూర్తి వివరాల వీడియోస్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనే విషయాల్ని తెలియపరిచాను నేను తెలియచేసిన వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీద చూడొచ్చు ప్రతీ నెలకి సంబంధించిన ముఖ్యమైన విషయాలని ఆ నెలకి సంబంధించిన శుభ సమయాలని మంచి రోజులని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను మీకు ఏదైనా సందేహాలున్నా అలాగే మీ వ్యాధుల అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్